సో హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు ఏందబ్బా సునీత ఫస్ట్ ఫస్ట్ లేచి వాచ్ సైడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా అండి? సో ఈరోజు అయితే నేను 5కే లేచాను. 5కి లేచాను కానీ నేను వీడియో 5:25కి షూట్ చేయడం స్టార్ట్ చేశాను, కాబట్టి ప్రజెంట్ టైం వచ్చి 5:25 అవుతుంది. సో నేనైతే లేచి కొంచెం మొహం అట్లా కడుక్కొని ఫ్రెష్ అప్ అయ్యి ఉన్నాను అనమాట. ఇంకా లేచి ఫస్ట్ అయితే నేను బియ్యం కడిగేస్తున్నాను. బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానితేనే రైస్ అయితే బాగా అవుతుంది కాబట్టి. సో ఎందుకబ్బా పొద్దున్న ఈరోజు 5కే లేచి పని అంతా చేసుకుంటున్నావు, తొంత తొందర వంట అనుకోవచ్చు. సో ఈరోజు హాస్పిటల్కి వెళ్ళే పని ఉంది, అది కూడా హాస్పిటల్కి ఎప్పుడు 6:30కి వెళ్ళిపోవాలండి. అందుకే నేను ఎర్లీగా లేచి పని అంతా చేసుకుంటున్నాను. సో ఇంకా నేను వెళ్ళిపోయానంటే ఇంట్లో ఎవరు చూసుకుంటారో చెప్పండి. ఏదైనా మనం చేసుకొని మనం అంతా సెట్ చేసుకొని పోవాల్సిందే. దాంతో ఈరోజు పిల్లలకు స్కూలు, ఇది ఫ్రైడే రోజు అండి, పిల్లలకు స్కూల్ కాబట్టి వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే తప్పనిసరి కదండి. ఇంకా ఎవరు పెడతారో నేనే చేసేసి అన్నీ సెట్ చేసి వెళ్ళాం అనుకోండి, నాకు ఒక టెన్షన్ ఉండదన్నమాట స్కూల్ నుంచి వచ్చే వరకు. సో దానికోసం ఇంకా పొద్దున్నే లేచేసి ఇల్లంతా కడిగేసి ఇంకా వంట కోసం కూడా రైస్ నానబెట్టేసి పెట్టేసి ఉంచేసాను. ఆ రైస్ నానేంతలోపు నేను వేరే పనులు ఏదైనా చేసుకుంటూ ఉంటే అంతలోపు రైస్ నానిపోతుంది, తర్వాత స్నానం అవి చేసుకోవచ్చని. సో ఇంకా ఎల్లయితే చుమ్మేసి మొత్తం మాప్ పెట్టేస్తున్నానండి. నేనైతే ఎవ్రీడే ఖచ్చితంగా ఇంట్లో తుడుచుకుంటాను అనమాట. సో ఇంకొకటి తుడుచుకొని నేను ఎట్టి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకొని వెళ్తానండి, ఇంట్లో దీపం పెట్టేసే వెళ్తానమాట. ఫంక్షన్కి వెళ్ళినా, ఒకరోజు వన్ డే ఎటన్నా స్టే చేయడానికి పోయినా, సో ఎట్లాంటి హాస్పిటల్స్ ఎటు పోయినా ఇంట్లో నుంచి ఎటు వన్ డే వెళ్తున్నాము అనమాటే ఖచ్చితంగా ఇంట్లో అయితే దీపం పెట్టుకొని పూజ చేసుకొని వెళ్ళే అలవాటు అయితే నాకుంది. నేను మోస్ట్లీ నేను పెట్టలేని సమ్మ అంటే ఏమైనా పెట్టలేని సిచ్యువేషన్లో నేను ఉంటే మా వారితో పెట్టిస్తానమాట. సో కాబట్టి ఈరోజు కూడా నేను మా వారితోనే పెట్టిస్తాను దీపం, నేనైతే పెట్టాను. ఇంకా తను పెడతా ఉంటాడు కాబట్టి నేను అంత పని చేసి ఇచ్చేసాను అనుకోండి, సో తను పూజ పని చూసుకుంటాడు కాబట్టి నేనైతే ఇల్లు క్లీనింగ్ మాపింగ్ అంతా నేను చూసుకుంటున్నాను అనమాట. సో తను కూడా లేచిపోయారు, ఎందుకంటే ఇద్దరం వెళ్ళాలి కాబట్టి తను కూడా లేచేసారనమాట. తొందర లేస్తేనే పని అంతా అయిపోయి పిల్లల్ని సెట్ చేసి పోవచ్చు కదా అని ఇంకా 5కే లేచేసి మొత్తం స్టార్ట్ చేసేసానమాట. ఇంకా నైట్ కొంచెం ఎక్కడిదక్కడ సెట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ లేచి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఊడ్చుకోవడం తుడుచుకోవడం అయితే అయిపోయిందండి. ఇంకా బయట కూడా తొందరగానే లేసాము, జ్యోతక అయితే తొందర తుడిచేస్తుంది బట్ తను లేవలేదు. అంటే మేము లేచే టైంకి ఏం లేవలేదండి, అంత ఎర్లీగా లేవదు, 6 కట్ టైంలో లేస్తుంది కాబట్టి. నేనైతే రెగ్యులర్గా 6:30కి లేస్తాను, కానీ నాకు 6:30కి వెళ్ళిపోవాలంటే నేను 5కి లేవాల్సిందే ఖచ్చితంగా కాబట్టి. నేనే కదా అని నేను ఫస్ట్ బయట ఊడ్చేసి ఇంకా బయట కూడా తుడిచేస్తానండి. మేమైతే కడుగం బయట తుడిచేస్తాము, వీక్లీ వన్స్ కడుక్కుంటాము. ఎందుకంటే కడగాలంటే ఓ హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది, కొంచెం లాంగ్ ఉంటుంది, బట్ మెట్లు మొత్తం కడుక్కుంటూ వెళ్ళాలన్నమాట, మెట్ల నుంచి వాటర్ వెళ్తుంది కాబట్టి. సో దానికోసమే నేను మోస్ట్లీ మేము తుడుచుకుంటాము, సండే రోజు మాత్రం ఖచ్చితంగా కడిగేసుకుంటాం అనమాట బయట. ఇంకా అదే పని నేను కూడా చేసేసుకొని బయట మొత్తం ఫస్ట్ కడిగేసి చెత్త తీసేసి మాప్ కూడా పెట్టేశాను, ఇంకా గడప కూడా ముగ్గు పెట్టేశానండి. ఎందుకంటే గడప మామూలుగా అయితే పసుపు రాసేదాన్ని, బట్ నేను పసుపు రాయకూడదు కాబట్టి, అంటే నేను దీపం పెట్టకూడదు పసుపు రాయకూడదు కాబట్టి ఇంకా మా వారితో దీపం వరకు పెట్టేస్తానమాట. ఇంకా అందుకే పసుపు ఏం రాయట్లేదు, మరీ బోసింగ్ ఎందుకని కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నానండి. ముగ్గు పెట్టేసాను అనుకోండి ఇంకా పని అయిపోయినట్టే, ఇంకెళ్ళి స్నానం చేసుకొని వంట కూడా చేయాలి కాబట్టి. ఇంకా పిల్ల మావారికి అయితే నీళ్ళు పెట్టి స్నానం చేసుకోమన్నాను, తను వచ్చి స్నానం చేసుకుంటున్నారు. నేను అంతలోపు పిల్లల లంచ్ బాక్స్ కూడా అంటే స్నాక్స్ వాటర్ బాటిల్ అంతా నింపేసామనుకోండి మనకు కొంచెం ఈజీ అయిపోతుంది. సో దానికోసం నేనైతే ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా వాటర్ బాటిల్ నింపేసి పెట్టేస్తాను. ఇంకా స్నాక్స్ కూడా ఏం కావాలో వాళ్ళకి అవి కూడా పెట్టేస్తానండి. ఇంకా రైస్ కూడా పెట్టేశాను, రైస్ అయితే అవుతుంది, అది అయ్యేలోపు నేను ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. సో కర్రీ ఏం చేయను, కర్రీ ఎందుకంటే పిల్లలకి చికెన్ పచ్చడి పెట్టున్నాను కదండి మొన్న సండే, సో ఆ చికెన్ పచ్చడి పెట్టేస్తాను అనమాట, వాళ్ళు ఏ కర్రీ పెట్టినా తినరు. సో నేను ఇక్కడ మీతో చెప్తున్నాను అనమాట, పని అంతా అయిపోయింది ఇంకా నేను స్నానానికి వెళ్తానని, బట్ నా ఫేస్ కనిపించలేదండి, నేను బ్యాక్ క్యామ్ పెట్టుకున్నాను కదా చూసుకోలేదు. సో అది ఇంకా మావారు వచ్చి పూజ కూడా చేసేస్తున్నారండి. చూడండి అప్పటికే తెల్లారిపోయింది, 6 అయిపోయింది, 6:15, 6:30 దగ్గర 6:20, 6:25 అట్లా తెల్లారింది. ఇంకా తను మా హస్బెండ్ దీపం కూడా పెట్టేశారనమాట, సో తనతను పెట్టిస్తాను కాబట్టి ఇంకా అప్పటికప్పుడే కిందికి వెళ్ళి పువ్వులు తీసుకొచ్చి ఫ్రెష్గా పెట్టేశారనమాట. నేను అన్నీ ముందే తోము పెట్టేస్తాను పూజ సామాన్లు ఏవి కాబట్టి. తను దీపం పెట్టేస్తున్నారు పాప. ఇంకా పిల్లలకి నేను ఎవ్రీడే 6కి లేపుతా, సారీ 7కి లేపుతానండి, బట్ ఈరోజు 6:25కి లేపాను. పాపం వాళ్ళు ఏంది మమ్మీ తొందర లేపినావు అన్నారు, బట్ నేను వెళ్ళిపోతే ఎట్లా, వాళ్ళు నేను మొత్తం రెడీ చేసి పెట్టేసి వెళ్ళాను అనుకోండి నాకు టెన్షన్ ఉండదు, మొత్తం బాక్స్ తినడానికి అంతా రెడీ చేసి పెట్టిపోతే వాళ్ళు వ్యాన్ వస్తే వ్యాన్ ఎక్కి వెళ్ళిపోవడం అంతే. దానికోసం మళ్ళీ ఎంతైనా నాకు వెనుకల టెన్షన్ ఉండింది, ఊకే ఫోన్ చేస్తూ ఉన్నాను నేను,
పిల్లలు తిన్నారా, ఎక్కిర్రా, వ్యాన్ ఎక్కిర్రా, దిగినరా, ఏం చేస్తున్నారు అనేసి ఒకసారి చెప్పండి, లేకదంటే వ్యాన్ వచ్చి వెళ్ళిపోతుంటారు, మర్చిపోతుంటారని. ఎందుకంటే మా పిల్లలు మోస్ట్లీ టీవీ చూస్తూ టీవీలో మునిగిపోయి ఉంటారు కాబట్టి. సో ఇంకా మొత్తం 6:30 7:15 దగ్గర దగ్గర అయిపోయిందండి. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. ఇంకా దగ్గర దగ్గర మాకు దగ్గరలోనే హాస్పిటల్ కాబట్టి ఇంకా హాస్పిటల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఏంటిది అనేది వెళ్తామో వెళ్ళి అక్కడ కనుక్కుంటామన్నమాట. సో ఎందుకు హాస్పిటల్కు రావాల్సి వచ్చింది, ఏంటిది ప్రాబ్లం అనేసి మీకైతే డౌట్ ఉండొచ్చు అండి. సో నేను ఇప్పుడు వెళ్ళి కనుక్కుంటే నాకు ఏంటనేది క్లియర్గా తెలుస్తుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఏంది దేనికోసం వచ్చానో దేనికోసం రావాల్సి వచ్చిందో అంత పొద్దునే హాస్పిటల్కి అనేసి మీకు డౌట్ ఉండొచ్చు. సో ఇప్పుడు మేము కలిసి డాక్టర్తో మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, నెక్స్ట్ స్టెప్ ఏం స్టెప్ అనేది నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ రేపో ఆ రెల్లుండి వీడియోలో రివీల్ చేస్తాను నేను, అంటే తెలిసిపోతుంది కాబట్టి. ఒకవేళ హాస్పిటల్లో ఉన్న అటుటైనా టైం కుదరకపోయినా నేను మోస్ట్లీ సెట్ తీసుకుని మరీ పెట్టేస్తానండి. సో ఇంకా ఈ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఫుల్ అంటే పార్కింగే 2-3 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లోనే. ఏ బ్లాక్ అంటే ఏ బ్లాక్, బి బ్లాక్, B1 B2 అట్లా అండి. సో పార్కింగ్ ఒక 10 మినిట్స్ తిరుగుంటామన్నమాట. కానీ పార్కింగ్ అయితే భయంకరంగా ఉందండి. అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళు ఎట్లా ఉంటారేమో నాకైతే ఫుల్ భయం అయిందనమాట ఇక్కడ. సో మొత్తానికైతే ఇంకా పార్కింగ్ అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా అయితే పార్కింగ్కి వచ్చాము. ఇంకా రాలేదు నేను, ఇంకా చాలా చూపించలేదు, కట్ చేసి పెట్టానమాట. అంతసేపు ఉండింది పార్కింగ్ వీడియోనే తిప్పి. ఫైనల్గా అయితే ఇక్కడికైతే పార్క్ చేస్తున్నామండి, B3 దగ్గర పార్క్ చేసామన్నమాట, B3 బ్లాక్లో. ఇంకా మేమైతే కింద నుంచి లిఫ్ట్ పట్టుకొని ఫస్ట్ అయితే 1st ఫ్లోర్కి వెళ్ళేసి అక్కడ ఓపీకి వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళని కనుక్కొని నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అనేది చూసుకోవాలి. ఇంకా నేను మా వారు పిల్లల్ని అయితే ఒంటి దగ్గరే వదిలిపెట్టేశాను. నెక్స్ట్ స్టెప్ ఇక్కడ ఉండాల్సి వస్తుందా వెళ్ళాల్సి వస్తుందా దాన్ని బట్టి తమ్ముడు వాళ్ళు ఎట్లా దగ్గరలోనే ఉంటారు కాబట్టి వాళ్ళని రమ్మనడమా లేదా ఏదో ఒకటి ఆలోచిస్తాను. సో దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ అనేది చెప్తానండి. సో ఎందుకు ఏంటిది అనేసి నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను, క్లియర్గా చూపిస్తానన్నమాట. ఇంకా మేమైతే పైకి ఎక్కేసి వచ్చేసాము. వచ్చి ఇంకా ఇక్కడ చూపించుకోవాలి. ఇంకా పొద్దున్నే కాబట్టి జనాలు ఎక్కువ లేరు. ఉన్న ఇక హాస్పిటల్లో ఎట్లా అంటే జనాలు ఉన్నా మనకు ఉన్నట్టు కనిపించరు అనమాట పెద్ద పెద్ద హాస్పిటల్స్లో. చిన్న వాటిలో అయితే కొంచెం జనాల్లోనే ఎక్కువ కనిపించేస్తూ ఉంటారు. ఇంకా ఇద్దరే ఉన్నారు ఓపీ దగ్గర. సో వాళ్ళని వెళ్ళి కనుక్కుంటూ ఉన్నారనమాట. చాలామంది మా అలాగే పొద్దునే వచ్చేస్తున్నారు అడ్మిషన్ కోసము ఏదో సంథింగ్ అట్లా అనమాట. సో ఇంకా ఫైనల్గా వచ్చేసి మా వారు వచ్చి అక్కడ అడిగారనమాట. వాళ్ళు కొంచెం వెయిట్ చేయమన్నారు. కాస్త వెయిట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ వేరే దగ్గరికి పంపిస్తున్నారనమాట. సో అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ ఏంటిది ఎందుకు ఎందుకు రావాల్సి వచ్చింది ఎందుకు ఉండాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్తాను. సో కొంచెం వెయిట్ చేయమన్నారు కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నామండి. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.